సో గైస్ ఈ వీడియోలో చెప్పడానికి అయితే చాలానే ఉన్నాయి రోమనేజ్ గురించి, సెథోరల్ గురించి, రాయల్ రంబల్ 2021 గురించి. బట్ గైస్ అన్నిటికన్నా ముందు మనం జాన్ హబ్బర్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే మన ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూఈ రెస్లర్ లూక్ హార్పర్, సో అతనైతే రీసెంట్లీ నిన్న చనిపోయారు అండ్ నేను కమిటీ పోస్ట్ కూడా పెట్టేశాను. సో గైస్ కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో గైస్ ఇక్కడ లూక్ హార్పర్ వాళ్ళ వైఫ్ చెప్పింది ఇది నాన్ కోవిడ్ లంగ్ ఇష్యూ అంట. సో లంగ్లో ఏదో ప్రాబ్లం ఉండే అందుకోసం అనే గైస్ కొన్ని రోజుల నుంచి మనకి ఏఈడబ్ల్యూలో కనిపించలేదు. ఇప్పుడు కరెంట్ టీఎన్ఈ ఛాంపియన్ లాగా ఉండే బట్ ఇక్కడ రిలింక్విజ్ చేయాల్సి వస్తుంది, షోస్ అయితే రన్ కావాల్సిందే. బట్ గైస్ ఇక్కడ ఓన్లీ ఏఈడబ్ల్యూ కాదు, డబ్ల్యూడబ్ల్యూఈ, ఏఈడబ్ల్యూఈ, ఇంపాక్ట్ రెస్లింగ్ నుంచి, సో గైస్ మొత్తం రెస్లింగ్ కమ్యూనిటీకి అయితే ఇది ఒక సాడ్ న్యూస్. బాడీ లీ లాంటి ఒక మంచి రెస్లర్ చనిపోయారంటే అండ్ గైస్ అతని జస్ట్ 41. సో మనం రెస్లింగ్ అకార్డింగ్ చూసుకుంటే ఈ ఏజ్లో ఇంకా చాలానే చేస్తారు అండ్ చాలా చిన్న ఏజ్లోనే చచ్చిపోయారు గైస్ ఇక్కడ రెస్లింగ్ అకార్డింగ్ చూసుకుంటే. అలానే గైస్ మనకి డబ్ల్యూడబ్ల్యూ కూడా చాలా మంచి కెరియర్ ఉండే ఎందుకంటే అక్కడ మొత్తం స్క్రిప్ట్ డబ్ల్యూడబ్ల్యూ కాదు, బ్రేవ్ వైట్ డిజైన్ చేసుకుంటుండే స్టోరీ లైన్స్ గురించి. సో అక్కడ కెరియర్ బాగానే ఉండే. నాకు పర్సనలీ చెప్పాలంటే వైట్ ఫ్యామిలీలో లూక్ హార్పరే కొంచెం బాగా అనిపిస్తుండే ఎందుకంటే వైట్ ఫ్యామిలీలో ఫేస్ టర్న్ చేసిన ఫస్ట్ రెస్లర్ లూక్ హార్పరే. ఆ తర్వాత ర్యాండీ న్యూటన్తో టీమ్ అప్ చేశారు, జాన్ సీనాతో టీమ్ అప్ చేశారు. సో గైస్ ఇలాంటి చాలా థింగ్స్ అయ్యాయి. అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూ చూడడం స్టార్ట్ చేసినప్పుడు కూడా స్మాక్డౌన్లో మనకి బ్రేవ్ వైట్ వీళ్ళ వైట్ ఫ్యామిలీ అండ్ కెయిన్ అండ్ ర్యాండీ న్యూటన్ మధ్యలో రైవల్రీ స్టార్ట్ జరిగింది అప్పుడప్పుడే. అండ్ గైస్ ఇలానే డబ్ల్యూడబ్ల్యూలో కెరియర్ అయితే బాగానే ఉండే బట్ ఎప్పుడైతే మనకి వైట్ ఫ్యామిలీ బ్రేక్ అయిందో అప్పటి నుంచి మంచి కెరియర్ లేకుండే డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ అలాగే చూసి చూసి అతనికి ఇంట్రెస్ట్ లేకుండే డబ్ల్యూడబ్ల్యూ పైన ఎందుకంటే మంచి బుకింగ్స్ చేయలేదు. అండ్ అప్పుడే డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ చేసేసారు లూక్ హార్పర్ని అండ్ మనకి బాడీ లీ అనే ఒక కొత్త నేమ్తో ఏఈడబ్ల్యూలో డిబ్యూట్ చేశారు. అండ్ గైస్ ఇక్కడైతే చాలా మంచి కెరియర్ ఉండే, చాలా మంచి పుష్ ఇచ్చారు అండ్ ఇప్పుడైతే కరెంట్లీ టీఎన్ఏ ఛాంపియన్ లాగా ఉండే. బట్ మనకి అవుట్ ఆఫ్ నో వేర్ ఇలాంటి సాడ్ న్యూస్ వచ్చింది, బాడీ చనిపోయారని. సో గైస్ దీనిపైన మొత్తం రెస్లింగ్ ఇండస్ట్రీ రియాక్షన్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ ఎలాగంటే విన్స్ మెక్మెన్ ఓనర్ అనుకోండి అండ్ అలాగే టోనీ ఖాన్ కూడా ఇక్కడ రియాక్ట్ చేశారు. సో గైస్ నేను నేమ్స్ చెప్పుకుంటుంటే ఇక్కడ నీ వీడియో అన్నది చాలా లెందీ అయిపోతుంది. సో గైస్ మీద ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లాంటి అకౌంట్స్ ఉంటే జస్ట్ హ్యాష్ట్యాగ్ బాడీ అని సర్చ్ చేయండి, మీకు అన్ని రియాక్షన్ అక్కడనే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్ జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ వ్యూవర్షిప్ గురించి. సో గైస్ ఇక్కడ నేను అనుకున్నాను వ్యూవర్షిప్ పెరుగుతుందని, బట్ ఇక్కడ పెరగడం కాదు, మనకే డబ్ల్యూడబ్ల్యూ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే గైస్ మనకి ఈ వీక్ జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ వ్యూవర్షిప్ వచ్చేసి 3.35 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే గైస్ మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్ అయితే మొన్నటి వరకు కరెక్ట్ రివీల్ కాలేదు బట్ ఇప్పుడైతే వచ్చేసింది 3.335 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. సో గైస్ ఇది ఒక షాకింగే ఎందుకంటే మనకి ఇప్పటివరకు డబ్ల్యూడబ్ల్యూ థండర్ డోమ్ కాన్సెప్ట్తో అయిందో ఇంత వ్యూవర్షిప్ ఎప్పుడు రాలేదు. సో ఇదే హైయెస్ట్ వ్యూవర్షిప్ అండ్ షో కూడా బాగానే డిజర్వ్ చేస్తుంది. అండ్ గైస్ మీకు డౌట్ రావచ్చు సడన్గా ఇంత వ్యూవర్షిప్ ఎలా వచ్చిందని. సో గైస్ దీనికి చాలానే మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఎలాగంటే గైస్ ఇక్కడ మనకి ఎన్ఎఫ్ఎల్ షో అయిపోగానే ఫాక్స్లో ఆన్ ఇయర్ అయిపోయింది మన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ అండ్ ఇక్కడ మాస్టర్ ప్లాన్ వేశారు మన విన్స్ మెక్మాన్ ఎందుకంటే మనకి షో స్టార్టింగ్లోనే ఒక 5-star మ్యాచ్ అనేది టేప్ చేశారు, అంటే అదే ప్లే చేశారు, ఆల్రెడీ టేప్ అయిన స్మాక్డౌన్ ఉండే అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వ్యూవర్షిప్ వస్తుందని. సో గైస్ ఫస్ట్ అయితే మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ పెట్టారు అండ్ ఇది ఒక మంచి ప్లానే ఎందుకంటే అక్కడనే గైస్ మనకి రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి ఎందుకంటే మనకి స్మాక్డౌన్ స్టార్ట్ అయిన ఫస్ట్ 1 అవర్లో 4.097 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. 2 అవర్స్ షో అయిందో, సో అక్కడ సెకండ్ అవర్కి మాత్రం కొంచెం తక్కువనే వచ్చింది ఫస్ట్ షోతో కంపేర్ చేసుకుంటే ఎందుకంటే మనకి రోమన్ రీన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచే మొత్తం స్టీల్ చేసేసుకుంది ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ షోని. అండ్ అలానే గైస్ మనకి ఈసారి డబ్ల్యూడబ్ల్యూ కొంచెం స్క్రూ చేయలేదు స్మాక్డౌన్ని, కొన్ని మంచి మ్యాచెస్ అయ్యాయి అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే గెలిచారు. ఎలాగంటే గైస్ ఇక్కడ బిగ్గీ చూసుకోండి కొత్త ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యారు అండ్ ఇక్కడ జే ఊసో వర్సెస్ డానియల్ బ్రెయిన్ మ్యాచ్లో కూడా డానియల్ బ్రెయిన్ మనకి గెలిచారు. అండ్ ఇక ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ అయితే కొంచెం బాగానే ఎక్సైట్మెంట్ అయింది టీమ్ రివీల్ చేసినప్పుడు సాషా బ్యాంక్స్ అండ్ బియాంక బ్లేడ్ది. అండ్ మ్యాచ్ అయితే ఇంకా టైటిల్ చేంజ్ అయితే చూడడానికి దొరకలేదు, అలానే రిటైన్ చేశారు వాళ్ళ ఛాంపియన్షిప్ టైటిల్స్ని చార్లెట్ ఫ్లేర్ అండ్ ఆస్కా. సో ఇప్పుడైతే గైస్ మొత్తం మంచి ఫామ్లో ఉంది స్మాక్డౌన్ వ్యూవర్షిప్ అయితే. అండ్ ఇలానే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఇంకొక మాస్టర్ ప్లాన్ చేస్తుంది ఈ వ్యూవర్షిప్ని ఇలానే మేనేజ్ చేయడానికి ఎందుకంటే గైస్ మనకి నెక్స్ట్
ఇదైతే నెక్స్ట్ ఇయర్లో మనకి ఫస్ట్ ఏదైతే స్మాక్ డౌన్ ఎపిసోడ్ ఉండబోతుందో దాంట్లో మనకి ద మసాయా రిటర్న్ కాబోతున్నారు. సో గైస్ మీకు తెలిసిందే ఇప్పుడు బెకీ లించ్కి డాటర్ పుట్టింది అండ్ అందుకోసమని ఫ్యాన్ విత్తోని స్పెండ్ చేయడానికి కొంచెం లీవ్ తీసుకున్నారు సెత్ రాలిన్స్. అండ్ ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జల్దీ రిటర్న్ చేస్తారని, బట్ అది నిజంగానే అవుతుంది. అండ్ గైస్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి సెత్ రాలిన్స్ రిటర్న్ అయ్యాక ఒక మంచి ప్రోమో అయితే కట్ చేస్తారంట. దాని తర్వాత ఇంకా మ్యాచ్ గురించి దానిపైన అయితే ఎలాంటి రూమర్స్ రాలేదు. బట్ గైస్ ఇక్కడ కన్ఫర్మ్ థింగ్ అయితే ఒకటి ఉంది, సెత్ రాలిన్స్ ఒక మంచి ప్రోమో అయితే కట్ చేస్తారంట. సో ఇప్పుడు ఇంకా సెత్ రాలిన్స్ హీల్ టర్న్ చేసి వస్తారా లేదంటే మనకి ఫేస్ టర్న్తో రిటర్న్ చేస్తారన్నది అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ గైస్ మీరైతే మీ ఒపీనియన్ చేయండి, సెత్ రాలిన్స్ ఇక్కడ హీల్ టర్న్ చేస్తే బాగుంటుందా మళ్ళీ మెస్సీడో ఫ్యామిలీతో రైవలరీ, లేదంటే ఫేస్ టర్న్ చేసి రాయల్ రంబల్ లేదంటే రెసల్మేనియా ప్లాన్స్ రివీల్ చేస్తే బాగుంటుందా అన్నది. అండ్ అలానే గైస్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మండే నైట్ రా గురించి. ఎందుకంటే గైస్ ఇక్కడ కొత్త ట్రేడ్మార్క్ని ఫైల్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ హార్డీ బ్రోస్ అని. సో గైస్ దీని వెనకాల రీజన్ ఏంటంటే ఈ వీక్లో జరిగిన మండే నైట్ రాలో అయితే ఇక్కడ మ్యాట్ రిడల్ అండ్ జెఫ్ హార్డీ అయితే ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యారు. వాళ్ళు ఫేస్ చేశారు బాబీ లాష్లీ అండ్ ఎంవీపీని. సో గైస్ ఇక్కడ థింగ్స్ లీడ్ చేస్తున్నాయి మెల్లగా, వీళ్ళని ఒక టీమ్ లాగా క్రియేట్ చేయాలి అండ్ దాని నేమ్ వచ్చేసి హార్డీ బ్రోస్. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే గైస్ ఇప్పుడు ట్యాగ్ టీమ్ డివిజన్ అయితే చాలా వీక్గా ఉంది మండే నైట్ రాలో. సో అందుకోసం అని ఒక కొత్త ట్యాగ్ టీమ్ని క్రియేట్ చేయాలని అనుకుంటాం డబ్ల్యూబ్ల్యూఈ. అండ్ అలాగే గైస్ వాళ్ళని క్రియేట్ చేయగానే ఇక్కడ షెల్టన్ బెంజమిన్ అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ కరెంట్ రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ పైన ఒక టైటిల్ షాట్ ఇవ్వాలని అయితే ప్లాన్ చేస్తుందంట. సో గైస్ తొందరలోనే మళ్ళీ అంత బాగా అని చెప్పలేను, బట్ కొంచెం అయితే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ట్యాగ్ టీమ్ డివిజన్ పైన. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి రాయల్ రంబల్ లాంటి టైంలో మ్యాచ్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. మ్యాట్ రిడల్ అండ్ జెఫ్ హార్డీ వర్సెస్ సెడ్రిక్ అలెగ్జాండర్ అండ్ షెల్టన్ బెంజమిన్ ఫర్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్. అండ్ అలాగే ఎలాగో మండే నైట్ రా గురించి మాట్లాడుకుంటాం. సో గైస్ రేపు జరగబోయే మండే నైట్ రా ప్రీవ్యూ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్ రేపు అయితే మనకి పాసిబిలీ మూమెంట్ ఆఫ్ బ్లిస్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది, లేదంటే ఇంకేదైనా కొత్త సెగ్మెంట్ అలెక్సా బ్లిస్ నుంచి. ఎందుకంటే ఏదో ఒక చిన్న ప్లాన్ చేసిందంట అలెక్సా బ్లిస్ ఫర్ ర్యాండీ ఆటన్. సో మనకి ఫీల్డ్ అయితే రాలని కన్ఫర్మ్ అయిపోయింది, బట్ సైట్లీ మీకు ఫీల్డ్ జలకు కూడా కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ అలానే గైస్ మనకి మ్యాట్ రిడల్ అండ్ జెఫ్ హార్డీ ఒక ప్రూమెంట్ కట్ చేస్తారంట అగ్నెస్ హర్ట్ బిజినెస్. సో నేను ఇప్పుడు చెప్పాను కదా సేమ్ అదే రైవల్రీ ఇక్కడ మనకి స్టార్ట్ అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ కోసం. అండ్ అలాగే గైస్ మనకి ఉమెన్స్ డివిజన్ నుంచి ఏదైతే ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ఉన్నాయో, సో ఆ టైటిల్స్కి కూడా మనకి ఏదైతే ఆస్కా అండ్ చార్లెట్ ఫ్లేర్ ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా రివీల్ చేస్తారు, లేదంటే మనకి మ్యాండీ రోజ్ అండ్ డానా బ్రోక్ ఇలాంటి రెసర్స్ వచ్చి ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది ఫర్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్. అండ్ అలాగే గైస్ మనకి మెయిన్ ఫోకస్ అంతా వీళ్ళ రైవల్రీ పైనే ఉంటుంది. అండ్ మనకి కీత్ లీ అండ్ షేమస్ మధ్యన ఏదైనా ఒక ప్రోమో లేదంటే బ్రాల్ చూడడానికి దొరికే ఛాన్స్ అయితే ఉంది. మనం లాస్ట్ వీక్ అయితే చూసాం కదా మనకి బ్యాక్షన్లో కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అవుతుంది అండ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో కూడా అలానే జరిగింది. సో లెట్ సీ వీళ్ళ మధ్యలో అయితే మనకి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ చూడడానికి దొరికే ఛాన్స్ అయితే ఉంది రేపు జరగబోయే మండే నైట్ రాలో. అండ్ గైస్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రాయల్ రంబుల్ 2021 గురించి. సో గైస్ ఇక్కడైతే మనకి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న జిండర్ మహాల్, బూగీ మ్యాన్ అండ్ బ్రాక్ లెస్నర్ అయితే మనకి రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది రాయల్ రంబుల్కి. ఇప్పుడు వచ్చేవి జస్ట్ రూమర్సే, మనకి లీక్స్ లేదంటే స్పాయిలర్స్ ఇలాంటి థింగ్స్ అన్ని ఇంకా మనకి రివీల్ కాలేదు. బట్ గైస్ ఒక్క థింగ్ అయితే రివీల్ అయింది అండ్ అది ఏంటంటే మనకి రాయల్ రంబుల్ ఫస్ట్ ఎంట్రెన్స్ వచ్చేసి డానియల్ బ్రెయిన్ అవుతుందంట. సో గైస్ ఇక్కడైతే కొంచెం షాక్ అయ్యాం, ఎందుకంటే మనమైతే ఎక్స్పెక్ట్ చేసాం ఒక మ్యాచ్ రోమన్ రెయిన్స్ తోని ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ అట్ రాయల్ రంబుల్ 2021. బట్ గైస్ ఇక్కడ అలా జరిగే సీన్ లేదు. ఇక్కడ మనకి డానియల్ బ్రెయిన్ రాయల్ రంబుల్లో ఎంట్రీ చేస్తున్నారంటే రోమన్ రెయిన్స్ ఆపోనెంట్ ఇంకెవరు కావచ్చు. మేబీ గైస్ ఎవరన్నా ఒక రిటర్నింగ్ సూపర్ స్టార్ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ గోల్బర్గ్ లాంటి రెస్లర్. ఎందుకంటే ఇది పాసిబుల్ గైస్, ఎందుకంటే ఇప్పుడు చూడండి రాయల్ రంబుల్లో ఒక చిన్న పేపర్ వే అయితే కాదు. అండ్ మనకి ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి రోమన్ రెయిన్స్ వర్సెస్ గోల్బర్గ్ మనకి మ్యాచ్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది రాయల్ రంబుల్ 2021లో. అండ్ గైస్ అదైతే మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు కరెంట్లీ రాయల్ రంబుల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇంకొక మంచి రూమర్ కూడా వస్తుంది గైస్. అదేంటంటే మనకి సెత్ రాలిన్స్ ఈసారి రాయల్ రంబుల్ గెలిచే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ గైస్ ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ కాలేదు మళ్ళీ డ్రూ మ్యాక్ఇంటైర్ని ఛాలెంజ్ చేస్తారా లేదంటే రోమన్ రీన్స్ అని. బట్ గైస్ ఒకవేళ సెత్ రాలిన్స్ ఫేస్ టర్న్తో రిటర్న్ చేస్తే ఇక్కడ మాత్రం చాలా ఛాన్సెస్ ఉన్నాయి రోమన్ రీన్స్
రాయల్స్ని ఫేస్ చేయడానికి. బట్ ఇక్కడ ఆప్షన్ అంతా సెత్ రాయల్స్ పైనే ఉంది. అండ్ లెట్ సీ మీ దగ్గర ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా రాయల్ రంబల్ విన్నర్ ఇతనైతే బాగుంటుందని. సో అలాంటి రెస్లర్ నేమ్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే రోమన్ రైన్స్ అండ్ డానియల్ బ్రయన్ గురించి. సో గైస్ మనకి టాకింగ్ స్మాక్లో అయితే చాలానే జరిగింది. మనకి ఇక్కడ డానియల్ బ్రయన్ అయితే క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేశారు రోమన్ రైన్స్కి అండ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు రెస్లర్ మీ 37కి. సో గైస్ ఇక్కడ డానియల్ బ్రయన్ ఏమని చెప్పారంటే ఐ నో ఇప్పుడు రోమన్ రైన్స్కి చాలా హైప్ ఉంది అదంతా ఇప్పుడు ట్రైబల్ చీఫ్ అని చెప్పుకుంటున్నాడు అతనికి అతను. బట్ నేను రోమన్ రైన్స్ కన్నా చాలా బాగా రెస్ల్ చేస్తాను అండ్ మీరు ఏ కేటగిరీలో చూసినా నేను రోమన్ రైన్స్ కన్నా ద బెస్ట్ అని చెప్పారు. అండ్ అలానే గైస్ ఇంకొక థింగ్ కూడా రివీల్ చేస్తారు. నేను మీకు వీడియోలో చెప్పినట్టే మనకి రాయల్ రంబల్ 2021లో ఫస్ట్ ఎంట్రీ డానియల్ బ్రయన్ దే అవుతుందంట. అండ్ అలాగే డానియల్ బ్రయన్ ఏమని చెప్పారంటే ఇప్పుడు డానియల్ బ్రయన్ ఇప్పటివరకు ఒక్క బ్యాటిల్ రాయల్ కూడా గెలవలేదంట. అంటే గైస్ అది ద గ్రేటెస్ట్ రాయల్ రంబల్ కావచ్చు లేదంటే మన 30-man ఎలిమినేషన్ రాయల్ రంబల్ అయినా కావచ్చు. సో గైస్ ఎలాంటి బ్యాటిల్ గ్రౌండ్లో ఇప్పటివరకు డానియల్ బ్రయన్ గెలవలేదు. సో ఇప్పుడు నేను బ్యాటిల్ గ్రౌండ్లో ఎంటర్ చేస్తున్నాను గెలవడానికి. అండ్ ఒకవేళ రెసల్మేనియా 37 వరకు ఒకవేళ రోమన్ రైన్స్ ఇంకా ఛాంపియన్ ఉంటే అప్పుడు నేను ప్రూవ్ చేస్తాను రోమన్ రైన్స్ కన్నా ద బెస్ట్ అని. అండ్ ద గ్రాండెస్ట్ స్టేజ్ ఆఫ్ ద మాల్ రెసల్మేనియా 37లో నేను ప్రూవ్ చేస్తాను రోమన్ రైన్స్ కన్నా నేనే ద బెస్ట్ అని. అండ్ ఇక్కడ వీళ్ళ ప్రూవ్ అన్నది అయిపోయింది. సో గైస్ ఇక్కడైతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రోమన్ రైన్స్కి అండ్ థింగ్స్ చాలా హైప్డ్ ఉన్నాయి రాయల్ రంబల్ 2021కి. సో లెట్స్ సీ మనం వెయిట్ చేయాల్సిన ఎక్కువ టైం కూడా లేదు ఎందుకంటే నెక్స్ట్ మంత్లోనే మనకి రాయల్ రంబల్ చూడడానికి దొరుకుతుంది కాబట్టి. సో మనం చేయాల్సినంత వెయిటే. అండ్ ఇది వాటి వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.